हाई फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालू। फ्रेंड्स, इवाल नेनु ओक मंची रेसिपी तो मी मुंदुकोच्चानु। इवाल्टी रेसिपी वच्चेसी सिंपल अंड टेस्टी पालक तो ब्रेकफास्ट। पालकूर तो चाला तक्कुव नूने तो टेस्टीगा इला ब्रेकफास्ट चेसुकोंडी। चाला कम्मगा टेस्टीगा उंटुंदी। పిల్లలు సైతం ఎంజాయ్ చేసి ఏమేమిగా తినేస్తారండి। ఇందులోకి చట్నీ కూడా అవసరం ఉండదు। ముందుగా ఒక బౌల్ ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి। ఏ కప్ తోనైతే గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్ తో హాఫ్ కప్పు వరకు రవ్వను వేసుకోవాలి। మనము ఉప్మాకి యూస్ చేస్తాం కదండి, ఆ రవ్వను తీసుకోవాలి। బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా, దాన్ని హాఫ్ కప్పు వరకు వేసిన తర్వాత రెండిటిని ఒకసారి హ్యాండ్ విస్కర్ తో బాగా కలిపి వాటర్ని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఇలా చూపించినట్లు ఎక్కడ కూడా ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి। వాటర్ని ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి। నేను ఫస్ట్ హాఫ్ కప్పు వాటర్ పోసానండి, తర్వాత ఇంకొక హాఫ్ కప్పు పోసాను। బాగా కలిపి దానిపై మూత పెట్టి మిగతా ప్రాసెస్ చేసే లోపల మనకి రవ్వ అలాగే పిండి చక్కగా నానిపోతుందండి। ఇప్పుడు ఒక కట్ట పాలకూరని తీసుకొని శుభ్రంగా కడిగి వాటి కాడల్ని అంటే అంచులకి ఉంటాయి కదా, వాటిని కొంచెం కట్ చేసి ఇప్పుడు దీన్ని హోల్స్ ఉన్న బౌల్లోకి తీసుకోవాలి। చూడండి, ఇది పొడవుగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా మధ్యలోకి కట్ చేశాను। ఇలా కట్ చేసిన పాలకూరని హోల్స్ ఉన్న బౌల్లో పెట్టేయాలి। తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెలో అడుగు భాగం వరకు వాటర్ని తీసుకొని అవి కొంచెం వేడైన తర్వాత ఈ హోల్స్ ఉన్న బౌల్ని దానిపై పెట్టేసి దానిపై మూత ఉంచి కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుందండి। ఆవిరికి పాలకూర ఉడికిపోతుంది। ఈలోగా మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక మూడు లేదా నాలుగు వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలి। స్పైసీగా తినేవారైతే పచ్చిమిర్చిని ఇంకా ఒకటి లేదా రెండింటిని యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఈ క్వాంటిటీ సరిపోతుంది। తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసివేసి మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి। ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని మనం ముందుగా గోధుమ పిండి రవ్వ వేసి నానబెట్టాం కదండి, అందులో వేసి మనం దీన్ని కలుపుకోవాలి। ఈ బ్రేక్ఫాస్ట్ ఇంత రుచిగా రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి, కొత్తిమీర, పాలకూర పేస్ట్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పట్టాం కదా, ఆ ఫ్లేవర్సే మనకి చాలా రుచిగా అనిపిస్తాయి। చూడండి, పాలకూర ఈ విధంగా ఉడికితే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి। ఈలోగా మనం ఈ పిండిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి। ఇక ఇందులో వంట సోడా కానీ ఈనో లాంటివి, బేకింగ్ పౌడర్ ఏవి వేయవండి। చాలా రుచిగా టేస్టీగా హెల్తీగా రెడీ చేసుకోవచ్చు। మనం కొత్తిమీర పచ్చిమిర్చిని ఏ మిక్సీ జార్లో పట్టామో అదే మిక్సీ జార్లోకి ఉడికించుకున్న పాలకూర వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి। ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ని అంతా కూడా పిండిలోకి వేసి, ఈ పాలకూర పేస్ట్ వేసిన తర్వాత బాగా కలపండి। ఇలా కలిపిన తర్వాత పిండి ఈ విధంగా ఉంటుంది। తర్వాత ఇందులోనే మిక్సీ జార్లోకి ఇంకొక హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసి ఆ వాటర్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి। కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ని పోయాలి, బాగా తిక్కుగా ఉండకూడదు అలాగని బాగా పలచగా ఉండకూడదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ పైన ఒక దోశ ప్యాన్ కానీ లేదంటే చపాతి ప్యాన్ ఏ ప్యాన్ పెట్టుకున్నా కూడా ఇవి బాగా వస్తాయి। ఇలా ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఒక రెండు చుక్కల ఆయిల్ వేసుకొని అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి। తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిట పిండిని ఇలా ప్యాన్ పై వేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి। దీనిపై పిండి ఆరిన తర్వాత ఒక రెండు చుక్కల ఆయిల్ వేసి బ్రష్తో అప్లై చేసుకోండి। వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మంచి కలర్లోకి వస్తాయి, అలాగే పిండి కూడా బాగా ఉడికిపోతుంది। ఇలా కొద్దిసేపు అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి। రెండో వైపు తిప్పుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం।
తర్వాత అదే ప్యాన్ పైన ఒక 2 చుక్కల ఆయిల్ వేసి పిండిని బాగా కలిపి ఇలా చిట్టి చిట్టి దోసలాగా వేసుకోవాలి మీరు పెద్దగా కూడా వేసుకోవచ్చుండి నేను ఇలా చిన్న చిన్న దోసలు వేసాను పైన పిండి మొత్తం ఆరిపోయిన తర్వాత 2 చుక్కల ఆయిల్ వేసి రెండో వైపు తిప్పుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మంచి కలర్ లోకి వస్తాయి క్రిస్పీగా ఉంటాయి ఇలా రెండో వైపు తిప్పిన తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న దోసలన్నిటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుందాం మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి అన్నిటిని ఇలా వేసుకొని వీటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి హెల్తీ అండ్ టేస్టీ చాలా తక్కువ నూనెతో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది పాలకూర అంటే ఇష్టపడని వారు కూడా ఇలా పాలకూర తెలియకుండానే తినేస్తారు చాలా టేస్టీగా హెల్తీగా రుచికరమైన బ్రేక్ఫాస్ట్ ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఇన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ గాని రిలేటివ్స్ గాని షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై